నువ్వు బాగుపడాలనే దృక్పథం నీకు కలిగే వరకు ఈ ప్రపంచంలో ఎవ్వడు నిన్ను బాగు చేయలేడు. లేడు 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 లేడు. గెలుపంటే బయటకు లేదు, గెలుపు నీలోనే ఉంది. అందుకే విన్న పదంలో ఐఎన్ ఇన్ ఉంది. ఆ డబ్ల్యూ విష్ నీలో కోరికొండాలని ఉంటే నీ లోపల ఇన్. నువ్వు విన్ అయినట్టే గుర్తుంచుకో మైడియర్ మిత్రమా. లవ్ యొక్క అర్థం తండ్రికి బిడ్డ మీద ఉన్న ప్రేమ, బిడ్డలకి తల్లి మీద ఉన్న ప్రేమ. మీరు అనుకుంటున్నటువంటి హీరో హీరోయిన్ల ప్రేమ లవ్ కాదు, ఒళ్ళు కొవ్వు. చిన్న స్టోరీ చెప్తా విను, చిన్న స్టోరీ. మనోజ్ అనే ఒక అబ్బాయి, మనోజ్ అనే ఒక అబ్బాయి టాపర్ల చదివేవాడు, టాపర్ సూపర్. కానీ విను, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆకతాయిలతో తిరిగి, పార్టీలను తిరిగి, కాలేజ్ టాపర్ అల్లా, స్కూల్ టాపర్ అల్లా పాపరైపోయాడు. సబ్జెక్ట్ ఒకటి పోయింది. ఆ స్కూల్ టీచర్ ఈ విషయం తెలుసుకున్నట్ట, తెలుసుకొని చాలా బాధపడ్డాడు. ఒకరోజు ఫోన్ చేసి, మనోజ్ నువ్వు నాతో ఈరోజు రాత్రి డిన్నర్కి రా అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. డిన్నర్కి వెళ్ళేసరికల్లా ఆ టీచర్ ఎక్కడ కూర్చున్నాడు, ఇంట్లో గార్డెన్లో కూర్చున్నాడు. చలికాలం, మంట వేసుకున్నాడు. మంట ఎదురకుండా చిన్న కుర్చీ వేసుకుని ఇట కూర్చున్నాడు. ఇంకో కుర్చీ ఖాళీగా ఉంది. మనోజ్ వచ్చాడు. సార్ నమస్తే సార్, కూర్చో మనోజ్, కూర్చో. వెరీ గుడ్. ఏం మాట్లాడలే, ఇద్దరు 5 నిమిషాల పాటు మౌనంగా ఉన్నారు. ఆ మండుతున్న మంటలోంచి ఒక కర్రను తీసి ఆ పక్కన మట్టిలో పడేశారు. ఎవరు? టీచర్. ఏం చేశాడు? మండుతున్న మంటలోంచి ఒక మండే కర్రను తీసి మట్టిలో పడేశాడు. మట్టిలో పడేశాడు. కొంతసేపటికి ఏమైంది? ఆ మండుతున్న కర్ర నిప్పు ఆగిపోయింది. మనోజ్, ఈ కర్రకి నిప్పు ఆగిపోయింది, మట్టిలో పడిపోయింది, నిప్పు ఆగిపోయింది, ఇది మళ్ళా మండాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు క్వశ్చన్. ఏం చేయాలి సార్? వెంటనే దాన్ని తీయాలి, చెప్పాలి. వెంటనే దాన్ని తీయాలి, మంటలో వెయ్యాలి సార్. అలాగే మనోజ్, ఇక్కడ టాప్గా ఉన్నావు, డిసిప్లిన్డ్గా, డెడికేటెడ్గా, డిటర్మినేషన్తో జీవితంలో ఒక డ్రీమర్గా పరిగెడుతున్న ఉన్నావు. కానీ నువ్వు బయటకు పడిపోయావు, ఆ మండేటువంటి మండే కోరికలోంచి బయటకు వచ్చేసావు. మనోజ్ మళ్ళా మండే కోరికలోకి రా, ఆ బర్నింగ్ డిజైర్లోకి రా, ఆ పెయినింగ్ డిజైర్లోకి రా. నీ డిసిషన్ అంటే మార్చుకోకు. నీ యొక్క అలవాట్లను పక్కన పెట్టు. నీ ఫ్రెండ్స్ని దూరం చెయ్యి. నీ యొక్క టైంని సద్వినియోగం చేసుకో. నీ యొక్క వైరస్ని, 5 వైరస్ని దూరం చేసుకో. ఆ కర్రను తీయి మనోజ్, మళ్ళా మంటలు వేయి మనోజ్, పరిశ్రమించు మనోజ్, నువ్వు గెలిచి తీరుతావు అంతే చెప్పాడు టీచర్. మీ అందరి జీవితాలు ఇప్పుడు ఇంతే. ఇక్కడున్న ప్రతి పిల్లవాడి జీవితం ఇంతే. నిన్ను నువ్వు మార్పు తెచ్చుకోకుండా, నీలో ఆ వెగ్గి అగ్గి పుట్టించుకోకుండా, నీలో ఆ వేడి రగిలించుకోకుండా, నువ్వు కాలకుండా, నీ మనసులో ఆ మండే కోరిక లేకుండా నువ్వు అవ్వదు. ఇప్పటి చెప్తున్నాను, నా ఏజ్ 78లో పుట్టాను, 41 ఇయర్స్, ఐఎమ్ 42 ఇంచుమించుగా రఫ్లీ. బట్ చెప్తున్నా, నాకు కూడా మండే కోరిక. నా లాసా ఫౌండేషన్లో ఇప్పటికి 3,800 మంది మెంబర్లు ఉన్నారు. కాదు, బై 2028 2028కి. ఎందుకంటే 2018 సెప్టెంబర్ 12 దొరికినాడు. ఒకరోజు సాయంత్రం నేను అనుకున్న నిర్ణయం ఏంటంటే, 10 సంవత్సరాల తర్వాత 2028లో సెప్టెంబర్ 12 దొరికినాడు లాసా ఫౌండేషన్లో 100,000 మంది సభ్యులు ఉండాలి. ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా 2028కి ఉంటే దాంట్లో ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, 9848873108. తప్పనిసరి లాసా ఫౌండేషన్లో 100,000 మంది మెంబర్లు ఉండి తీరుతారు, అంతే. నో డౌట్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివ్నెస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్. సో మీకు హ్యూమన్ అనే పదంలో చెప్తున్నాను, హెచ్ ఫర్ హ్యూమన్ వాల్యూ, మారితేనే మనిషివి. యూ ఫర్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్, చెప్పండి, యూ ఫర్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైమ్. చెప్పండి, ఎం ఫర్ మైండ్ కంట్రోల్. ఏఎన్, ఇంకా 2 ఏఎన్లు ఉన్నాయి. ఏ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ ఫాల్ట్స్. వినాలరే అబ్బాయి, యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ ఫాల్ట్స్. నీ తప్పులను ఒప్పుకోవాలి. నీ తప్పులను ఎవరు ఒప్పుకోవాలి? హెచ్ఎం ముందు, టీచర్ల ముందు, తల్లిదండ్రుల ముందు కాదు. నీ తప్పులు నీతో నువ్వు ఒప్పుకోవాలి. నీ తప్పులు నువ్వు నీతో ఒప్పుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక A4 సైజ్ పేపర్ తీసుకుని, చాలా ప్రాజెక్టులు చేసావు, ఒక్క ప్రాజెక్ట్ నీ లైఫ్ ప్రాజెక్ట్ చెయ్యి. ఒకవైపు అన్ని నీ పాజిటివ్ గుణాలు రాసుకో, వెనక వైపు నీ నెగిటివ్ గుణాలు రాసుకో. నీ తప్పులు నువ్వు అంగీకరించు.
నీ తప్పులు అంగీకరించు, నీకు బద్ధకం ఎక్కువ, నువ్వు పోస్ట్పోన్మెంట్ చేస్తావు, నీ టీవీ ఎక్కువ చూస్తావు, సెల్ ఫోన్ ఎక్కువ చూస్తావు, సెల్ ఫోన్లో పనికిమాలు చూస్తావు, పనికిమాలి గేమ్లు ఆడతావు, టైం వేస్ట్ చేస్తావు, నువ్వు ఏంటంటే అన్ని నెగిటివిటీస్ రాయి, దాన్ని రోజు చదువుకో, ఒక్కొక్కటి తగ్గించుకుంటాను లేదా. నువ్వు బాగుపడాలనే దృక్పథం నీకు కలిగే వరకు ఈ ప్రపంచంలో ఎవ్వడు నిన్ను బాగు చెయ్యలేడు. లేడు. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, జగన్మోహన్ రెడ్డికి మునిమనుడు వచ్చి సీఎంగా అయిపోయినా నువ్వు మారవు. నువ్వు మారాలనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఈ సంవత్సరం ఇప్పుడే మారిపోతావు. నీలో మొత్తం ఉంది. ది ప్రపంచం అంతా ఎక్కడుందంటే కృష్ణ పరమాత్మను చూపించాడు, భాగవతం చెప్పాడు. ప్రపంచం ఎక్కడుందని యశోద అడితే మన్ను తినేసావు కదరా, నువ్వు నోరు చూపించరా అంటే నోరు తెరిస్తే ఏం కనిపించిందిరా? ప్రపంచం. అలాగే మనం కూడా అందరం కృష్ణులమే. ప్రపంచం అంటే గెలుపు అంటే బయట ఎక్కడలేదు, గెలుపు నీలోనే ఉంది. అందుకే విన్ అన్న పదంలో ఐఎన్ ఇన్ ఉంది. ఆ డబ్ల్యూ అంటే విష్, నీలో కోరిక ఉండాలి, అది ఉంటే నీ లోపల ఇన్. నువ్వు విన్ అయినట్టే గుర్తుంచుకో మై డియర్ మిత్రమా, ఇన్ లోపల ఉండాలి కోరిక, విష్ ఇన్సైడ్. దానికి ఏం చేయాలి? యాక్సెప్ట్ ఫాల్స్. ఏం చేయాలి? ఒప్పుకుంటారు, చేస్తారు ఇవాళ. ఎవరికి చూపించద్ద ప్రాజెక్ట్, ఇది నీ లైఫ్ ప్రాజెక్టు. నీ లోపల దాచుకో, రోజు చదువుకో, చదువుకో బాగుపడతావు, చదువుకో బాగుపడతావు, చదువుకో బాగుపడతావు. దేవుడు చూడండి, అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. భరద్వాజ లాంటి వ్యక్తిని, భరద్వాజ అంటే నేను గొప్పవాడిని కాదు, ఓ వ్యక్తిని పంపించి, భరద్వాజ లాంటి వ్యక్తిని పంపించి మీకు ఎందుకు చెప్పిస్తున్నాడంటే, నిక్ అనేటువంటి నిక్కు ఉచికి ఉంది కదా, ఎందుకలా పుట్టించాడురా దేవుడు అంటే, నాలాడుగా కూడా కాళ్ళు చేతులు లేకుండా కూడా చక్కగా బతకచ్చని ఈ ప్రపంచానికి ఒక పాజిటివ్ సందేశం ఇవ్వడానికి దేవుడిని పంపించాడు నిక్ చెప్పినట్టుగా. భరద్వాజ అనే వ్యక్తిని ఇక్కడ భగవంతుడు వాళ్ళు నిలిచోబెట్టి ఏం చెప్పిస్తున్నాడంటే, మీ లైఫుల్లో కొందరిలో అయినా ఒక మార్పు రావాలనే దృక్పథంతో దేవుడు అనుకుంటూ చేసిన పని తప్ప ఇది నాదో యోగానంద మహేశ్వర దీంట్లో ఏం లేదు. వీఆర్ జీరోస్. నా మాటలు వింటే యు విల్ బికమ్ హీరోస్. డెఫినెట్లీ యు విల్ బికమ్ హీరోస్ ఇన్ యువర్ లైఫ్. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో యాక్సెప్ట్ చేయి. ఒక్క పేపర్ తీసుకో, రాయి. నాకు చూపించొద్దు, అతనికి చూపించొద్దు, వారికి చూపి, ఎవరికొద్దు. నీ తప్పులు నీకు తెలియాలనుకో, తప్పనిసరిగా బాగుపడతావు అంతే. HUM, యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్స్. అతని లాస్ట్ ఏంటి? గట్టిగా చెప్పాలి. లాస్ట్ ఏంటి? ఎన్. హ్యూమన్లో ఏంటి లాస్ట్ ఏంటి? గట్టి చెప్పాలి. ఏంటిది? ఎన్ ఫర్ న్యాచురల్ లవ్. ఏంటిది? అరే ఏంటి సార్ లవ్ అంటున్నారు? వావ్ లవ్ అంటారు ఏంటి సార్? హీరో హీరోయిన్ లవ్వా? రీ లవ్ అంటే మీ పిల్లలు ఇప్పుడు చాలా 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 తప్పుడు అర్థంలో, అందుకు నేను ఈ కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను. వెరీ ఇంపార్టెంట్. లవ్ యొక్క అర్థం తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ, బిడ్డలకి తల్లి మీద ఉన్న ప్రేమ. మీరు అనుకుంటున్నటువంటి హీరో హీరోయిన్ల ప్రేమ లవ్ కాదు. ఒళ్ళు కొవ్వు ఎట్టి పరిస్థితి దాంట్లోకి జ్వరపడకండి. ఎట్టి పరిస్థితులు అలాంటి వాటిలోకి అట్రాక్ట్ అవ్వకండి. అది హార్మోనల్ ఎఫెక్ట్ అంటారు, బయాలజీ టీచర్ అంటూ చెప్తారు బాగా. ఇట్స్ హార్మోనల్ ఎఫెక్ట్. ఏంటిది? కాబట్టి అలాంటి వాటిలోకి వద్దు. ఏ ఇప్పుడే కొత్తగా మీకు తెలుసో తెలీదో, మీరు మనం ముఖ్యంగా బాయ్స్ తప్పుడు విధానంలో కానీ మనం ప్రవేశించి తప్పుగా అమ్మాయిల పట్ల ప్రవర్తిస్తే ఇంకా నీకు భూమి మీద నౌకలు చెల్లే. ఇంకా అయిపోయింది, ఆ రోజులు పోయాయి. నేను ఎలాగైనా మాట్లాడతాను, నేను ఎలాగైనా ప్రవర్తిస్తాను, నేను ఎలాగైనా ఉంటాను, నాకు నచ్చింది అన్నట్టు కామెంట్ చేస్తాను. ఒరే ఒక విషయం గుర్తుంచుకో, ఇవాళ నువ్వు రోజు నుండి ఒక అమ్మాయినో ఒక స్త్రీనో నువ్వు కామెంట్ చేస్తూ మొదలు పెడుతున్నావు అంటే రేపొద్దున్న నీ తల్లిని కూడా ఇంకోటి ఇలాగే చేస్తాడు, అది మర్చిపోవద్దు. దిస్ ఈస్ ట్రూత్. అలాగే అమ్మాయిలు కూడా, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. విద్య యొక్క పరమావధి శీలమే, సర్టిఫికెట్లు కాదు. చెప్పండి, ద ఎండ్ ఆఫ్, గట్టిగా, ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. విద్య యొక్క పరమావధి శీలమే. కాబట్టి ఆ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన చదువు ఎండింగ్ ఏంటి, విద్యకి అంతం ఏంటంటే నువ్వు శీలవంతంగా, క్యారెక్టర్ఫుల్గా, మంచి ప్రవర్తనతో, మంచి ఆలోచనతో, మంచి చూపుతో, మంచి మాటతో, మంచి వినికిడితో నువ్వు ఉండగలిగితే నువ్వు నిజంగా ఎడ్యుకేషన్ ఇది కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లవ్ ఈజ్ నాట్ ఎ థింగ్ ఆఫ్ టూ బాడీస్, లవ్ ఈజ్ ఎ థింగ్.
రింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇమోషన్ వినాలి. మీ తల్లిదండ్రుల పట్ల, మీ యొక్క పెద్దవాళ్ళ పట్ల, నీ ఫ్రెండ్స్ పట్ల చక్కగా అణకువగా గౌరవంగా అభిమానంగా ఉండాలి. ఎప్పుడు తప్పుడు తావలో వెళ్ళడం కానీ, తప్పుగా చూడడం కానీ, తప్పుగా మాట్లాడడం కానీ, తప్పుడు ప్రవర్తనలు ప్రయత్నించడం చేస్తే ఆ రోజు మనం చచ్చిపోయినట్లే. ఈవెన్ మీకు తెలుసు తెలీదు, నా పేరు సూర్య, నా ఇల్లు నేను చెప్పలేదే, మీరేం చెప్పారు? ఈ వీటిలో మనకు సూపర్ మనకు, నా పేరు సూర్య, నా ఇల్లు నీ అల్లు అర్జున్ మాట చెప్తాడు. ఏ క్యారెక్టర్ లేకుండా బతకడం అంటే ప్రాణం లేకుండా చచ్చిపోయి శవంగా బతకడమే. ఒరే మనకి మనకి సినిమాలు కూడా బోల్ చెప్తారా? మన సినిమాల్లో ఉండేటువంటి పనికిమాని అల్లు అర్జున్ అండి, సరైన కటింగ్ అండి, ఇట్లా కొరిసి ఇలా పైకి ఎత్తిడివేనండి. అబ్బా చూసారండి, అల్లు అర్జున్ అండి. ఇప్పుడు కొత్తగా అలవా ఇంకోటి పరం అండి, ముందుకేమో పెద్ద టొపారం అండి, వెనకేమో పెద్ద పాము అండి, టొపారం అండి. సార్ మీరు అడగచ్చు, సార్ మీకేం కనిపించదు కదా సార్, ఎలా సార్ అంటే మా అనగచ్చు, నాకు కూడా కొన్ని కోతులు వస్తుంటాయి స్కూల్కి, ఇవాళ ఉదయమో కోతిని పట్టుకున్నా వాడు ఇలా చెక్కాడు, ఓ పక్కన చెక్కడం ఇలా ఇక్కడ దాకా చెక్కేశాడు, సగం గుండు సగం ఇది. ఒరే నువ్వు చక్కగా పక్కనే సూర్యమర్తుకోవాలిందిరా, చెరువులో ముంచి మిగతా గుండుకు నేనే గీసేస్తా, తప్పేం లేదు. నువ్వు అలా అనుకరిస్తే యు విల్ బికమ్ ఎ డాగ్. మై డియర్ డార్లింగ్స్, మై డియర్ చిల్డ్రన్, యు ఆర్ నాట్ ఎ డాగ్. You are not a dog to follow someone. You are God. Nuve daivam adu gurtunchuko nan tiragai nuve daivam anukunnappudu enta unnatamainaatvanti viluvulu undali, enta adbhutaina lakshanalu undali, enta baaga meeru aalochinchali, enta baaga chudali, enta baaga maatladali, enta baaga pravartinchali, enta baaga talidunnalu chusukovali. Okka rojaina talliki tandriki mana dandam pettagaligema? Okka rojaina, every day. చచ్చిపోయిన తర్వాత సంక్రాంతిలో పెద్దలు కలిపిసిన తర్వాత మనం వాళ్ళు చచ్చిపోతే మనం వాళ్ళ పెద్దలు కలిపిస్తున్న బట్టలు పెడతాం. ఏమైనా బతికున్నంతకాలం ఏం వాళ్ళ కాళ్ళకి దండం పెట్టలో ఇంత మంది జన్మనిచ్చినందుకు? యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎవ్రీడే ఐ విల్ టచ్ ద ఫీట్ ఆఫ్ మై మదర్. ప్రతిరోజు నా తల్లి యొక్క కాళ్ళని నేను ముట్టుకుని దండం పెట్టుకుని కళ్ళగదుకుంటాను. అమ్మ ఎంత అద్భుతం జీవితాన్ని నువ్వు లేకపోతే నాకు వచ్చేది కాదమ్మా అని ఎవడైతే కృతజ్ఞతలు తల్లి చెప్తాడో, తండ్రి చెప్తారో, వాళ్ళ జీవితం తప్పనిసరిగా బాగుపడి తీరుతారు అంతే. చెయ్యండి, నాకు గిఫ్ట్ కావాలి, మీరు ఇస్తారా? తల్లిదండ్రులను ప్రేమించండి. గుర్తుంచుకో, అమ్మాయిని ప్రేమించడం, అబ్బాయిని ప్రేమించడం ఆఫ్టర్ 25 ఇయర్స్ నీకు ఒక విలువ తెలిసిన తర్వాత, జ్ఞానం తెలిసిన తర్వాత, ప్రపంచం అంటే అవగాహన వచ్చిన తర్వాత, ఇట్ హ్యాస్ అ టైమ్ టు అండర్స్టాండ్ సమ్వన్. ఇప్పుడు మీ ఉద్వేగమైనటువంటి మండే ఆయిల్ చూడండి, పకోడీ వేసినప్పుడు ఎలా ఆయిల్ మరుగుతుందో, దోశ వేసేటప్పుడు ఎలా పెనం సలసలాడుతుందో, అలాంటి మీ ఈ వయసులో మీరు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. చదువు మాత్రమే మీ ప్రేమిక, చదువు మాత్రమే మీ ప్రేమికుడు, మీ పుస్తకాలు మాత్రమే మీ ప్రేయసి, మీ లక్ష్యం మాత్రమే మీ ప్రియురాలు, లక్ష్యం మాత్రం నీ ప్రియుడు అనుకున్నవాడు తప్పనిసరిగా చేరి తీరుతాడంట లక్ష్యాన్ని. దానికి ఒకే ఒక మార్గం తెలుసా? శ్రద్ధ. ఏంటి ఒకే ఒక మార్గం ఏంటి? ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఆయన ఒక గొప్ప వినుడు, ఒక గొప్ప ముస్లిం మత పెద్ద అంటే ఒక గొప్ప నమాజ్ చేసుకున్న వ్యక్తి కింద ఒక చిన్న చుడు చిన్న కింద గుడ్డ ముక్క పరుచుకొని నమాజ్ చదువుకుంటున్నాడు. ఒక ఆమె, ఒక స్త్రీమూర్తి పరిగెట్టుండి వెళ్ళింది, గబుక్కును అనుకోకుండా మ్యాట మీద అడుగుపడిపోయి పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆ పరుచుకున్నటువంటి పవిత్రమైన వస్త్రం మీద ఆమె యొక్క కాలు పడి ఆమె వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి అనుకున్నాడు, ఆమె తిరిగి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఆమెను ఆపి అడగాలి, నేను ఇంత పవిత్రంగా నమాజ్ చేసుకుంటూ ఉంటే నువ్వు నా వస్త్రాన్ని కింద పరుచుకున్నటువంటి ఆ వస్త్రాన్ని మట్టుకుని వెళ్ళిపోతావా అని నేను అడగాలనుకున్నాడు. అలాగే కొంతసేపటి తర్వాత అమ్మాయి వెనక్కి వచ్చింది, వస్తున్నప్పుడు ఆపండి, ఏయ్ ఆగు, నువ్వు నేను ఇక్కడ నమాజ్ చదువుకుంటుంటే, ప్రార్థన చేసుకుంటుంటే, ఇంత పవిత్రమైన వస్త్రం వేసుకుని ఉంటుంటే నువ్వు పరిగెడుతూ కాలు వేసి వెళ్ళిపోతావా అంటే, అప్పుడు మాట నాది, అయ్యా మీరు చాలా గొప్పవారు, నేను చేసిన తప్పే, నేను ఎవరినో కలవాలనేటువంటి ఉద్దేశంలో పరిగెడుతూ వెళ్తూ, నా ప్రియుడిని కలవాలనే ఉద్దేశంతో పరిగెడుతూ వెళ్తూ నేను మీ యొక్క పవిత్రమైన వస్త్రాన్ని పట్టినటువంటి మాట వాస్తవమే. కానీ ఒక్క విషయం గమనించండి, కళ్ళు మూసుకొని మీరు అల్లాని ప్రార్థిస్తున్నప్పుడు, కళ్ళు మూసుకొని మీరు నమాజ్ చదువుతున్నప్పుడు నా పాదము ఎక్కడ పడిందో మీకు ఎలా తెలుస్తుంది?
నేను నా ప్రియుడి యొక్క ఆ ఆలోచనలో ఉన్నాను కాబట్టి నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోయి పరిగెట్టను కాబట్టి మీ యొక్క పవిత్రమైన వస్త్రాన్ని మట్టాను. కానీ మీరు కూడా ప్రపంచాన్ని మర్చిపోయి అల్లాతో ప్రేమలో ఉంటే నా అడుగు ఎక్కడ పడింది మీకు ఎక్కడ తెలుస్తుంది? స్వామీజీ గురీజీ అని అడిగింది. అలాగే మనము కూడా మన చదువు అనేటువంటి ప్రేమికుడో చదువు అనుకునే ప్రేయసో లక్ష్యమో డ్రీమో ఆ అద్భుతమైన విషయమే నా జీవితంలో నేను చేరుకోవాలనేటువంటి ఆ కళ కోసం పరిగెట్టేటప్పుడు ఎలాగైతే మనం ఉండమో అలాగే ఆ వ్యక్తి ఎలాగైతే ఎవరు పరిగెడుతున్నారు ఎక్కడ అడుగు పడుతుంది అతను అల్లా యొక్క దృష్టిలో ఉన్నాడా పక్కన పరిగెట్టిన వాళ్ళకి దృష్టిలో ఉన్నాడా? పక్కన పరిగెట్టే వాళ్ళకి దృష్టిలో ఉన్నాడు. అతను చేసే కార్యం ప్రార్థనైనా అతని మనసు అక్కడ లేదు, అలాగే మనం చేసేటువంటి పని చదువైనా మన మనసు అక్కడ లేదు. కాబట్టి మన జీవితంలో మన డ్రీమ్స్ని ఏమాత్రం చేరుకోలేకపోతాం. మనకంటూ కూడా ఒక డ్రీమ్ పెట్టుకున్న తర్వాత దాని మీద తప్ప పక్క ఉన్నటువంటి టీవీయో మనిషో ఇంకో కార్యక్రమో సెల్ఫోనో వైపు నువ్వు చూసావా? జీవితంలో నువ్వు దాని పట్ల ప్రేమలో లేవు. అందుకే మీకు ఇంతకాల చెప్పాను, చదువుని చదవద్దు, చదువుని బాగా చదవద్దు, చదువుని కష్టపడి చదవద్దు, చదువుని ఇష్టపడి చదవద్దు, చదువుని ప్రేమ అనుకొని చదువు. అసలు చదువుని చదవే చదువుతూ చదువుని ప్రేమించు నువ్వు జీవితంలో బాగుపడి తీరుతావు. అంతే, చదువుని ప్రేమించు నువ్వు. ఆ ప్రేమిస్తే రాత్రి 12 అయినా నిద్ర రాదు, తెల్లవారు 3 అయినా బత్తకం అనిపించదు. నువ్వు చదువుని ప్రేమించాలి. నీ తల్లిదండ్రుల కష్టాన్ని కన్నీళ్లు గుర్తించుకొని రక్తాన్ని గుర్తించుకొని చేయాలి. అది న్యాచురల్ లవ్. అదేంటిది? ఓకే, ఐ డూ రిక్వెస్ట్ యు ఆల్ మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్తున్నటువంటి మీతో చప్పట్లు కొట్టించుకొని చెప్పలా, మీరు కూడా ఒకరోజు భరద్వాజలో నిల్చొని 1000 పిల్లలకి బాగు చేసేంత స్థాయికి మరి ఎదగాలని ఒక దృక్పథంతో మీ దగ్గరకు వచ్చి మాట్లాడాను. నాకున్న 15 సెలవుల్లో అరపూట మీకోసం నేను త్యాగం చేసి ఇక్కడికి వచ్చాను. నాకెవరు ఇక్కడ సన్మానం చేయరు, నాకెవరు సత్కారం చేయరు, నాకెవరు పేపర్లో వేయరు, నాకేమీ రాదు. మీలో ఏ ఒక్కరైనా బాగుపడి పలానా పలానా విధంగా నేను అయ్యాను సార్, మీరు చెప్పాక నాలో ఇంత మార్పు తెచ్చుకున్నాను సార్, ఈ స్థితికి బాగుపడ్డాను సార్ని ఆ నెంబర్కి ఫోన్ చేసి కానీ ఎప్పుడైనా ఒక్కసారి చెప్తే ఎస్, నా ద్వారా భగవంతుడు చేయించిన ఆ చిన్న కార్యక్రమం ఎంత గొప్ప విలువిచ్చింది కదా అనిపిస్తుంది. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు లాసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. And click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box. And ask for more new videos on which subjects you want. Support LASA Mission.